బ్యాక్ టు న్యూస్. 2002 మరణకాండ కేసులో భారతీయ జనతా పార్టీ ప్రధాన అభ్యర్థి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి అహ్మదాబాద్ కోర్టు గురువారం క్లీన్ చిట్ ఇచ్చింది. కేసు మూసివేయాలంటూ సిట్ ఇచ్చిన నివేదికను అహ్మదాబాద్ కోర్టు సమర్థిస్తూ బాధితురాలు జుకియా జాఫ్రీ పిటిషన్ను తోసిపుచ్చుతూ ఈ మేరకు తీర్పు ఇచ్చింది. 2002 అల్లర్లలో మృతి చెందిన మాజీ ఎంపీ ఎహసాన్ భార్య జుకిమా జాఫ్రీ కోర్టులో ఫిర్యాదు చేశారు. నరేంద్ర మోదీ మతహింసకు ప్రేరేపిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే అల్లర్లు చెలరేగాయని, ఈ అల్లర్లలో తన భర్త మృతి చెందారని, మోదీపై క్రిమినల్ కేసు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఆమె పిటిషన్ వేశారు. దీనిపై కోర్టు విచారణకు సిట్కు ఆదేశించింది. సిట్ విచారణలో మోదీకి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లభించలేదని సిట్ నివేదికలో పేర్కొంది. దీని ఆధారంగానే అహ్మదాబాద్ కోర్టు తీర్పు ఇచ్చింది. పశ్చిమ బెంగాల్లోని జల్పాయిగురిలో బాంబు పేలుడు సంభవించింది. సైకిల్ బాంబు పేలడంతో 4 చనిపోయారు, 9 మందికి తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గురువారం రాత్రి 7 సమయంలో సెయింట్ పాల్ స్కూల్ దగ్గర ఈ పేలుడు సంభవించింది. కార్యక్రమం జరిగింది. వివిధ రాష్ట్రాల విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. దేవస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 31న దర్శనం చేసుకోండి రండి అంటూ వీఐపీ వీవీఐపీలకు వేల కొద్ది పాసులు జారీ చేసింది. సామాన్యులను పక్కన పెట్టి మరీ బడాబాబులకు స్వామి దర్శనం చేయించేందుకు తహతహలాడుతోంది. అయితే టీటీడీ నిర్ణయంపై భక్తులు రాజకీయ నాయకులు మండిపడుతున్నారు. తిరుమల కిటకిటలాడుతోంది. ఇసుకేస్తే రాలనంత జనంతో ఏడుకొండలు కిటకిటలాడుతున్నాయి. ఏడాది చివర కావడంతో స్వామిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. గత వారం రోజులుగా ఇదే పరిస్థితి. ఇక జనవరి 1న వైకుంఠ ఏకాదశికి, డిసెంబర్ 31 స్వామి దర్శనానికి కూడా భక్తులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే టీటీడీ మాత్రం ఎప్పటిలానే స్వామివారి దర్శనాన్ని వీఐపీ వీవీఐపీలకే మాత్రమే దగ్గర చేసేందుకు ప్రయత్నాలు తీవ్రంగా చేస్తోంది. ఇందులో భాగంగానే ఏకంగా 5,000 వీఐపీ పాసులను జారీ చేసింది. ప్రతి వీఐపీతో పాటు వారి కుటుంబం సభ్యులు మొత్తం 6 మాత్రమే దర్శన భాగ్యం కల్పిస్తున్నామంటుంది. వీఐపీలు స్వయంగా వస్తేనే దర్శనంతో పాటు గదులు కేటాయిస్తామంటోంది. అక్కడ అతి తక్కువ సమయాన్ని మాత్రమే మనం బ్రేక్ దర్శనానికి కేటాయించుకుంటున్నాం. కాబట్టి 6 మించకుండా మాత్రమే వీఐపీతో సహా 6 మించకుండా మాత్రమే వారు వచ్చిన పక్షంలో వారు వచ్చిన తర్వాత వారికి రూమ్ అలాట్మెంట్ మరియు బ్రేక్ దర్శనము శాంక్షన్ చేయడం జరుగుతుంది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని భక్తులు తప్పుబడుతున్నారు. అందరికీ సమానంగా స్వామి దర్శన భాగ్యాన్ని కల్పించాలని కోరుతున్నారు. టీటీడీ నిర్ణయాన్ని తప్పుబడుతూ అటు తిరుపతిలో టీడీపీ ఆందోళన బాట పట్టింది. అలిపిరి పాదాల మండపం దగ్గర టీడీపీ కార్యకర్తలు ఒంటికాళ్లపై నిల్చుని నిరసనకు దిగారు. టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
చెవిలో పూలు పెట్టుకొని ఆందోళనకు దిగారు. దేవదేవుడి ముందర కోట్లకు పడగెత్తిన కోటీశ్వరుడైనా ఆయన ముందర సామాన్యుడే ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ముందర ఈ జగత్పాలకుడు ముందర జనవరి 1వ తేదీ 5000 వీఐపీ పాస్లు ఇచ్చేటువంటి నిర్ణయాన్ని తక్షణం స్వస్తి పలకాలు రద్దు చేయండి. రాష్ట్రపతి నుండి రిక్షా కార్మికుడు వరకు కూడా దేవుడి దేవుని దర్శనం చేసుకుని క్యూలైన్లో నిలబడుకొని రావాలా. ఈ యొక్క నిరసనను ఇదే విధంగా కొనసాగిస్తాము. జగత్పాలకుడు శ్రీ వెంకటేశ్వరుని దగ్గర అందరూ సమానమే అన్న విషయాన్ని టీటీడీ గుర్తించాలని, స్వామి దర్శనాన్ని సామాన్యులకు కూడా కల్పించాలని కోరుతున్నారు భక్తులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రారంభమైన జీహెచ్ఎంసీ కార్మికుల సమ్మె, ఆగిపోయిన పారిశుద్ధ్య సేవలు. ఓవైపు షిరిడీలో సామాన్యులకే ప్రాధాన్యం, తిరుమలలో మాత్రం వీఐపీ పాస్ల వెల్లువ. పోటీ పరీక్షల షెడ్యూల్ విడుదల, మీడియాకు వెల్లడించిన ఉన్నత విద్యా మండలి. ఔటర్ రింగ్ రోడ్ తుక్కుగూడ వద్ద వాహనాల ఢీ, 5 మృతి, 10 గాయాలు. సినిమా పోస్టర్లను వెంటాడుతున్న వివాదం, తమతకు సపోర్ట్ చేసిన శేఖర్ కమ్ముల. ఇది ఇప్పటి ఏపీ వ్యూ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు ఎస్టీవీ. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది.